హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వికే తెలుగు మోటోలాగ్స్. దిస్ ఈజ్ వినోద్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక నా బైక్ మీద, అదేవిధంగా నా హెల్మెట్ మీద రివ్యూ చేయబోతున్నాను. రివ్యూ అంటే నాకు అట్లా ఏవి నచ్చినాయి, ఏది నచ్చలేదు, అక్కడ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది గురించి ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ఇట్. వేగా విబిటి బ్లూటూత్ వర్షన్ హెల్మెట్ అనమాట. ఇది బ్లూటూత్ వర్షన్ కాబట్టి దీనికి ఛార్జింగ్ పెట్టాలి. ఓకే, ఛార్జింగ్ పెడుతున్నా. దీనికోసం ఒక రెండు మూడు విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంది, కనిపిస్తుందా రెడ్ మీకు? కనిపించలేదు అనుకుంటా. ఇప్పుడు చూడండి, కనిపిస్తుందా? ఓకే, ఛార్జింగ్ ఎక్కుతుంది. వేగా విబిటి బ్లూటూత్ వర్షన్ హెల్మెట్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, 80 or 90 స్పీడ్లో వెళ్ళినా కూడా కాల్ వాయిస్ చాలా వినబడుతుంది. అదేవిధంగా సాంగ్స్ కూడా చాలా బాగా వినబడుతున్నాయి. వాయిస్ నావిగేషన్ కూడా చాలా బాగా వినిపిస్తుంది. అందుకే చాలా బాగా నచ్చింది. నాకు హెల్మెట్లో నచ్చింది ఏంటంటే, 80 స్పీడ్లో కానీ 90 స్పీడ్లో కానీ స్పీడ్ ఎంతైనా కానీ ఒక్కొక్కసారి బ్లూటూత్ కనెక్ట్ అయి ఉంటుంది. సాంగ్స్ ప్లే చేస్తే సాంగ్స్ ప్లే అవుతుంది కానీ సౌండ్ వినిపించట్లేదు. అదేవిధంగా అదే టైంలో కాల్స్ వచ్చినా మనకు లిఫ్ట్ చేసిన తర్వాత ఆ వాయిస్ మనకు వినిపించట్లేదు. అది నచ్చట్లేదు నాకు. ఈ బైక్ నా బైక్ ఫ్రెండ్స్. ఇది పల్సర్ NS160 BS4 మోడల్ అనమాట, 2020 మోడల్. అయితే నేను దీని గురించి రివ్యూ కాదు, నేను దీని గురించి ప్రోస్ అండ్ కాన్స్ చెప్పబోతున్నాను. ఎందుకంటే దీంట్లో కొన్ని నాకు నచ్చినవి ఉన్నాయి, అవి ఏంటో మీరు షేర్ చేసుకోబోతున్నాను. ఓవరాల్గా ఒకసారి బండి గురించి చూద్దాం. అండ్ బైక్ వచ్చి 160.3 సీసీ ఇంజన్ అండ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ అనమాట. ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఇది. మనకు దీంట్లో వచ్చి గేర్ బాక్స్ వచ్చి 5 ఉంటాయి, ఒకటి కిందికి, సెకండ్ మోటార్, మిగతా 4 గేర్లు పైకి ఉంటాయి. అదే మనకు హెడ్ ల్యాంప్ వచ్చి హెలవన్ బల్బ్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇవి సిగ్నల్ లైట్స్, మాల్ బల్బ్స్ టైప్ ఇచ్చారు. ఫ్లెక్సిబుల్ టైప్ సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు. మనకు ఫ్రంట్ వీల్ చూసుకుంటే 90/90/17 2+ టైర్ అనమాట. ఫ్రంట్ వచ్చి సింగిల్ సైనల్ ఏబిఎస్. మన బైక్ వచ్చి ట్విన్ డిస్క్ అనమాట. బ్యాక్ డిస్క్ ఉంది. ఇదైతే మనకి ఇచ్చారు, ఇది ఏబిఎస్ కాదు,
ఓన్లీ బైక్ లో సింగిల్ చైన్ ఏబిఎస్ అనమాట. ఆ ఏబిఎస్ ఉన్నప్పుడు ఇది మనకు బ్యాక్ వీల్ లేకుండా కాపాడుతుంది ఉంటుంది. అండ్ బ్యాక్ వీల్ వచ్చి 120x80x17 ట్యూబ్లెస్ టైర్ అనమాట. పల్సర్ బజాజ్ కంపెనీ నుంచి పల్సర్ NS160. మనకి ఇది హ్యాండిల్ బ్యాగ్ చాలా బాగుంటుంది. అండ్ హ్యాండిల్ గురించి కాదు, ఫస్ట్ వస్తే మనకు బటన్ స్టార్ట్ ఉంది, అదేవిధంగా కిక్ స్టార్ట్ కూడా ఉంది. లేడీస్ కూర్చోడానికి కూడా వీలుగా ఉండేలాగా సారీ గార్డ్ కూడా ఇచ్చారు. ఇది మనకు 200cc అయితే రాదు. మనకు ట్యాంక్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చి 12 లీటర్స్ అనమాట. హ్యాండిల్ బార్ చూసుకుంటే చూడండి, ప్రీమియం లుక్ చాలా బాగుంది. మంచి రైడర్కి అయితే ఇలాంటి హ్యాండిల్ బార్ పెద్ద పెద్ద బైక్స్కి, సూపర్ బైక్స్కి అయితే ఉంటుంది. ఆ టైప్గా డిజైన్ చేశారు. మిర్రర్స్ కూడా చాలా చాలా బాగుంది, చూడండి ఒకసారి. నేను ఆల్రెడీ ఈ బైక్లో మైలేజ్ టెస్ట్ చేయడం జరిగింది, ఆ వీడియో నా ఛానల్లో ఉంది చూడండి. అదేవిధంగా ఫస్ట్ గేర్కి స్పీడ్ ఎంత ఎక్కుతుంది అనేది కూడా చూశాను, టాప్ స్పీడ్ ఎంత అనేది కూడా చూశాను. నేను టెస్ట్ చేసేటప్పటికైతే 104 ఎక్కింది. మొన్న ఒక 2 డేస్ బ్యాక్ మళ్ళీ చెక్ చేసా, 110 స్పీడ్ ఎక్కింది అనమాట. మనకు సైలెన్సర్ వచ్చి ఇక్కడ ఉంటుంది. మనకు NS200 కన్నా 160 కన్నా ఇక్కడ ఉంటుంది. BS4 అనే BS6 అనే ఎగ్జాట్ వచ్చి మనకు, నాకు ఇందులో నచ్చని విషయాలు అని చెప్పాను కదా, అదేంటంటే లో ఫ్యూయల్ ఇండికేషన్ లేదు. నాకు రిజర్వ్ ఉంది కాబట్టి, రిజర్వ్లో పడినప్పుడు 2 లీటర్స్ ఉంటుంది కాబట్టి ఎంత దూరం వెళ్ళొచ్చు అనేది నాకు ఐడియా ఉంటుంది. కానీ ఎన్ని కిలోమీటర్లు వస్తున్నాయి అనేది ఇక్కడ లో ఫ్యూయల్ రేంజ్ లేదు, నాకు అదొకటి నచ్చలేదు. అండ్ ఏబిఎస్ వర్షన్ అని చెప్పేసి ఉంది కదా, మనకు బ్రేకర్ అంటే ఇట్లా అవుతుంది, ఎందుకంటే లోనకి వెళ్తుంది. ఒకసారి స్టార్టింగ్నే బ్రేక్ పడుతుంది, ఒకసారి ఈ డిస్క్ ఈ బ్రేక్ అనేది ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. అదొకటి నాకు నచ్చలేదు. చూడండి, నేను ఇప్పుడు 40 స్పీడ్లో వెళ్తున్నాను. 40 స్పీడ్లో ఉన్నప్పుడు ఏబిఎస్ కదా, బ్రేక్ వేస్తే బ్రేక్ ఆగుతుంది కానీ లివర్ మాత్రం దగ్గరగా వెళ్ళిపోతుంది. నాకు అది నచ్చలేదు, అది ఎందుకు ఏమో తెలియదు నాకు, అది మాత్రం నాకు నచ్చలేదు. నాకు ఈ సేఫ్టీ రాడ్స్ వచ్చి చాలా చిన్నగా ఉన్నాయి. హ్యాండిల్ బారే చూడండి, హ్యాండిల్ బారే పెద్దగా ఉంది, రాడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకొంచెం పెద్ద ఇచ్చి ఉంటే బాగున్ను, నాది ఒకటి మైనస్ అనమాట. అండ్ BS4 NS అంత ఇది, దీంట్లో ఇప్పుడు BS6 వచ్చినాయి కదా, అందులో చేంజెస్ ఏమున్నాయి అనేది నేను BS6 రివ్యూ చేస్తాను. టోటలీ నాకు బైక్లో నచ్చిందంటే సూపర్ పర్ఫార్మెన్స్ అనమాట. క్లాసిక్ లుక్ సూపర్గా ఉంది, యూత్కి అట్రాక్షన్. NS అంటే పడి సచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు అలాగే చాలా ఇష్టం. నాకు చాలా చాలా బాగా నచ్చింది, పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ అండ్ అన్ని విషయాల్లో. ఫ్యూయల్ కూడా మంచి మైలేజ్ అయితే ఇస్తుంది, నాకు బాగా నచ్చింది. నాకు సస్పెన్షన్స్ కూడా బాగా నచ్చినాయి, గుంటల్లో పడినా కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు, చాలా స్మూత్గా ఉంది. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ చూసారా, సైడ్ స్టాండ్ పైన సెట్టింగ్ సింబల్ ఉంది. ఈ సెట్టింగ్ సింబల్ని రిమూవ్ చేయడం ఎలా అంటే, నేను యూట్యూబ్లో చూశాను కానీ అక్కడ లేదు, తెలుగులో లేదు, అందుకనే చూపించాలనుకున్నాను. ఈ సెట్టింగ్ సింబల్ని ఎలా రిమూవ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్గా తాళాన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత మనకు 2 బటన్స్ ఉంటాయి కదా, అందులో మోడ్ బటన్ని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత తాళాన్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ సెట్టింగ్ సింబల్ లాగా బ్లింక్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం పక్కన ఉన్న సెట్ బటన్ని ప్రెస్ చేసి వదిలితే అప్పుడు మనకు ఇక్కడ ఉన్న సెట్టింగ్ సింబల్ని రిమూవ్ అయిపోయింది అనమాట. మనకు సర్వీస్ వచ్చినప్పుడు ఆ సింబల్ వస్తుంది, సర్వీస్ అయిపోయిన తర్వాత ఆ సింబల్ని ఆటోమేటిక్గా మనమే రిమూవ్ చేసుకోవాలి. బైక్లో ఉండే ఫ్రోస్ అండ్ క్రాన్స్ గురించి చెప్పాను కదా, అదేవిధంగా హెల్మెట్ గురించి కూడా చెప్పాను కదా. నాకైతే ఇందులో నచ్చేంటివి నచ్చేవి, హెల్మెట్లో కూడా అయిపోయిదేం కాదు, జస్ట్ ఒకటో రెండో, అంతకన్నా పెద్ద ఏం లేదు. చాలా అయితే చాలా బాగుంది బైక్ అండ్ హెల్మెట్ చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని యాక్టివేట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.